वेलकम टू माय चैनल तेलुगु आर्टिस्ट आर्ट्स ना पेरु मल्लन्ना ई रोजु ఒక మహోన్నత వ్యక్తి చిత్రాన్ని నేను పెన్సిల్తో వేయబోతున్నాను. ఈ చిత్రాన్ని నేను బ్రష్తో 300 GSM పేపర్పై చార్కోల్ మరియు స్ట్రెడ్లర్ పెన్సిల్తో వేస్తున్నాను. చూడండి, మీరు కూడా గమనించండి. పాటే మధురాతి మధురం, ఆ మాటే అచ్చు తెలుగు వ్యాకరణం. ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రేమతో అందరూ ఆయనను బాలు అని పిలుచుకుంటారు.
अंदर की गौरव मेरावल जुड़लो आयन को साटी एवरो रारु आ मधुरमैन पाटलनु चिन्ना पेद्दा एवरु मरवगलरु आयन मुंदु पाट पाड़ी तप्पपुरु तेलुसुकोनी आशीस्सुलु पोंदालनुकुंटारु अंदरु इप्पटि वरकु तनचे एंपिक काबड़ी पाटलो प्रतिभनु चाटुकुनी विविध वेदिकललो राणिस्तुन्नारु कोंदरु इंका आयन मुंदु पाड़ालनि एंपिक कोसम एदुरु चूस्तुन्नारु इंकोंदरु కానీ ఎంతో మంది కొత్త గళాలకు తన పాటతో ఊపిరిపోయాల్సిన ఆ గొంతు ఇంతలోనే ఆగిపోతుందని ఎవరు ఊహించి ఉండరు. సంగీతాభిమానులు గాయకులు మరి ఆయన దగ్గర శిక్షణ పొంది ఆయన ద్వారా పోటీలలో గెలిచి ఇప్పుడు పాడుతున్న యువ గాయకులు కూడా ఆయనను ఎంతో అభిమానించే సంగీత ప్రియులు మరియు యువ గాయకులు ఎందరో ఇంకా ఆ బాధలోనే ఉన్నారు. దాదాపుగా అన్ని భాషలలో కలిపి 40,000కు పైగా పాటలు ఆయన పాడారు. అందులో తెలుగు పాటలే ఎన్నో ఉన్నాయి. ఆయన పాడితే ఎంతో వినసొంపుగా ఉంటుంది. అది ఏ పాట అయినా పర్వాలేదు, మెలోడీ అయినా యుగలగీతమైనా లేక హాస్యరస గీతమైనా లేకుంటే భక్తిరస గీతమైనా ఏ గీతమైనా చాలా మధురంగా పాడతారు. ఆయన పాటలోకనే కాదు ఆయన మాటలో కూడా తెలుగుదనం తెలుగుతనం ఉట్టిపడుతుంది. ప్రతి పదాన్ని విడమర్చి చెప్పగల దిట్ట ఆయన. ఇప్పటి గాయకులు కూడా ఆయన చెప్పే ప్రతి పదాన్ని గమనించి దానికి అనుకూలంగా నేర్చుకుని పాటలు పాడి ఎంతో ఇప్పుడు అన్ని రంగాలలో ఉన్నారు. వాళ్ళు ఇంకా అభిమానించే వేల కోట్ల సంగీతాభిమానులు మరియు ఆయన ద్వారా ఎంపిక కాబడి ఆయన మెప్పును పొంది ఆయన చేత ఆశీస్సులు పొందిన గాయకులు ఇప్పుడు సినీ రంగంలో ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఎంతోమందిని ఆయన ఎంపిక చేసి కానీ ఇప్పటికి కూడా ఎందరో గాయకులు ఆయన చేత ఆయన ముందు పాడాలని ఎంతోమంది ఎదురు చూస్తున్న వేళ మనకు ఆయన కనరాని లోకాలకు వెళ్ళిపోయాడని చాలామంది చాలా అభిమానులు బాధపడుతున్నారు. నేను చిన్నప్పటి నుండి ఆయన పాటలను రేడియోలో వింటూ పెరిగినవాడినే. ఆయన అంటే చాలా అభిమానం. నేను పాడలేను కానీ మా బాబు ఆ పాటలను పాడగలడు. ఎందుకంటే 2016లో మా బాబు పాడతా త్యాగాలో ఎంపికై ఆయనతో దాదాపుగా ఒక 10 పాటలు పాడి చాలా మెప్పు పొందాడు. అదే ఒక సంతోషకరమైన విషయం ఆ బాబుకు నాకు. కాబట్టి నేను కూడా ఆయన ఎంతో అభిమానిస్తాను. నాలాంటి ఇంకెంతో మంది ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. అభిమానంతోటే నేను బాలు గారి చిత్రాన్ని పెన్సిల్తో వేయదలుచుకున్నాను. ఇప్పుడు అదే ఆ పెన్సిల్ ద్వారా వేస్తున్నాను, చూడండి. చూశారు కదా ఆ గాన గంధర్వుని చిత్రపటాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.